ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमైనటువంటి ज्योतिष्य वास्तु मरी इतर शास्त्रములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్రతే వాణి జనః కన్యా ప్రవాహవత్। ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం। ఇక తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు గనుక చూసినట్లయితే ముఖ్యంగా డిసెంబర్ 1 నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి డేట్స్ వైజ్గా ఏ ఏ డేట్స్లో ఎటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి 1వ తేదీ కనుక తీసుకున్నట్లయితే 1వ తేదీ మధ్యాహ్నం వరకు కాస్త మీ ఉద్యోగ సంబంధించిన విషయంలో జాగ్రత్త పడండి। అలాగే 2-3 తారీఖుల్లో మీకు వ్యాపార విషయాల్లోనే అన్నయ్యలతో సహకారం ఉంటుంది। వ్యాపార విషయంలో వ్యాపార సంబంధంగా లాభాలు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి మీరు ధైర్యం చేయవచ్చు। అలాగే 3-4 తారీఖులు మీకు విదేశీ ప్రయాణాలు చేయడానికి విదేశీ సంబంధించిన లావాదేవీలు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలకి మ్యారిటల్ రిలేటెడ్ సంబంధించిన మ్యారేజ్ సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు। అదేవిధంగా 8-9 తారీఖులు మాత్రం కాస్త మీరు ధన విషయంలో కుటుంబ విషయంలో కుటుంబంలో తల్లి అత్తగారి విషయంలోని బిజినెస్ మూలంగా ధన సంబంధించిన లావాదేవీల విషయంలోని ముఖ్యంగా 8-9 తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి। 10-11 తారీఖులు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి ఈ సందర్భంలో మీరు ఏదైతే అనుకుంటారో మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది, మీ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా ఉంటాయి। అదేవిధంగా 11వ తేదీ నుంచి కాస్త మీరు ఏదైనా సరే ల్యాండ్ రిలేటెడ్ వెహికల్ రిలేటెడ్ ఇష్యూస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి నెలాఖరు వరకు అయితే, అందులో పర్టికులర్గా 13-14 తేదీల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి। ల్యాండ్స్ వెహికల్స్ ఆభరణాలు కొనుగోలు చేసుకొని ఆభరణాలు పెట్టుకొని బయటికి వెళ్ళే విషయాలు కావచ్చు, గృహాలు ప్రారంభించడం కావచ్చు, ఇటువంటి విషయాల్లో 13-14 తారీఖుల్లో చాలా కేర్గా ఉండాలి। ఇక ఇక్కడ 17-18 తారీఖులు ఈ యొక్క సింహరాశి వారికి లోన్స్ రావడానికి చాలా అనుకూలిస్తుంది। ఈ యొక్క తారీఖులు అంటే లోన్ ట్రైయింగ్ అనేటువంటిది ఉద్యోగ సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి। ఇక 21, 22, 23 తారీఖులు కనుక తీసుకున్నట్లయితే మీకు ఈ తారీఖుల్లో షేర్స్ రిలేటెడ్ విషయాలు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు। ఎందుకంటే అప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే చంద్రుడున్న నక్షత్రాలు కానివ్వండి నవాంశలు ఉన్నటువంటి స్థితులను బట్టి చెప్పడం జరుగుతుంది। ఇక అదేవిధంగా 24-25 తారీఖులు కనుక తీసుకున్నట్లయితే లాంగ్ జర్నీస్ చాలా బాగుంది, తండ్రి గారి మూలంగా మీకు ఏదైనా సహాయ సహకారాలు అందేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది। మరియు ఈ యొక్క 24-25 తారీఖుల్లో మీరు హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది। ఇక అదేవిధంగా చూసినట్లయితే 26, 27, 28 తారీఖులు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ పర్టికులర్గా విదేశాలకి సంబంధించిన విదేశీ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కాకపోతే కాస్త మిమ్మల్ని ఎవరైనా సరే ఉద్యోగం ఇప్పిస్తాను మీరు నాకు ఇంత డబ్బు ఇవ్వండి అనేటువంటి తీసుకునే దాన్ని మోసపరిచేటువంటి ఛాన్సెస్ కూడా సింహరాశి వారికి 26, 27, 28 తారీఖుల్లో కనిపిస్తుంది। ఇక 29-30 తారీఖుల్లో ప్రత్యేకంగా మీకు చేసేటువంటి వ్యాపారాల్లో చాలా చక్కటి లాభాలు ఉన్నాయి। 31వ తేదీ కూడా మీకు విదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా నక్షత్రంగా చెప్పుకోవచ్చు। ఇది 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిరీత్యా జరిగేటువంటి ఈ యొక్క సంఘటనలు। సర్వేజన ఆసుకినో భవంతు।